బహిరంగ సభలో లోకేష్ బాబు గారు ఏం మాట్లాడాడు వాస్తవాలు చెప్పినాడు శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు చక్రపాండ్రెడ్డి గారి గురించి వాస్తవాలు మాట్లాడి ఆయనకు ఒక పేరు పెట్టినాడు ఇచ్చిన మాట తప్పినోళ్ళని ఏమంటారు ప్రజలకు ఎలక్షన్ల ముందర నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నువ్వు తప్పినావు అందుకే చీటింగ్ చక్రపాండ్రెడ్డిని అన్నాడు అంటే ప్రజలను మీరు చీట్ చేశారు మోసం చేశారు కాబట్టి ప్రజలను మీకు చీటింగ్ చక్రపాండ్రెడ్డి అన్నాడు దానికి ఏం తప్పు ఉంది ఎక్కడైనా ఒక అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉందా దువార్ ఎక్కడైనా మాట్లాడనాడా నువ్వేదైతే ఈ శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎత్తి చూపినాడు చేయలేదు కాబట్టి నేను చీటింగ్ చక్రపాండ్రెడ్డి అన్నాడు అవి చేయకపోగా మళ్ళీ మీ అనుచర వర్గంతో ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపించాడు అంత తప్ప ఆయన ఎక్కడన్నా ఒక వేరే వర్డ్ వాడినాడా వీడియోస్ ఉన్నాయి కదా సాక్ష్యం ఆయన ఏం మాట్లాడినాడో మీడియాలో ఉంది మిగతా వాళ్ళు తీసుకుంటారు ఇంకా నీ మనసులు కూడా ఎవరైనా తీసుకుంటారు ఎంత అహంకారంతో అహంభావంతో మాట్లాడతాడైనా ప్రెస్ మీట్లో పెడతాడు చెప్తాడు నేను చెప్తున్నా ఇప్పుడు నేను చాలాసార్లు శ్రీశైలం నియోజకవర్గంలో ఛాలెంజ్లు చాలాసార్లు వేసాను నీకు చక్రపాణ రెడ్డి ఈ నియోజకవర్గంలో నువ్వు ఇచ్చిన మాటలు ఏం నెరవేర్చినావు ఎంతవరకు నెరవేర్చినావు రా బహిరంగంగా కూర్చొని ఇద్దరం మాట్లాడదాం అని చెప్పి దానికి ఏ రోజు నువ్వు సమాధానం ఇలా నువ్వు ఇచ్చిన హామీలలో 5% అన్న నువ్వు నెరవేర్చినావా అని అడిగిన దానికి సమాధానం లేదు పోయిన సంవత్సరం నుంచి గడప గడప అనే కార్యక్రమం మీరు పెట్టుకున్నారు ఈ గడప గడప కార్యక్రమం ఎక్కడ తిరుగుతున్నారా వీళ్ళు ఇల్లు ఎక్కడ తిరుగుతున్నారా ఒక ఊరికి పోయేది ఏదో ఒక చోట నిలబడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటి దగ్గర నిలబడేది ప్రభుత్వ ధనాన్ని మీ పార్టీ కోసం ఖర్చు పెట్టుకుంటూ ఒక పెద్ద పాంప్లెట్ కొట్టించి పెద్ద బుక్లెట్ కొట్టించి ప్రచారం చేసుకుంటున్నారు మీరు సో నేను ఆ రోజు అడిగాను ఒక 3 నెలలు చూసిన తర్వాత నేను ఒక ప్రెస్ మీట్లోనే చెప్పా ఛాలెంజ్ చేసి అడిగా నేను చక్రపాణ రెడ్డి గారు మీరు గతంలో 4 సంవత్సరాల కిందటనే చాలా అబద్దాలు మాట్లాడేసేసినారు మళ్ళీ ఇప్పుడు అబద్దాలు మాట్లాడుతున్నారు ఈ పద్ధతి కాదు ప్రజల దగ్గరికి మీరు ఎక్కడ కూడా వెళ్ళడం లేదు ప్రజల దగ్గరికి వెళ్దాం రాండి నేను వస్తా నువ్వురా నీ మంది మార్బలం అక్కర్లా నా మంది మార్బలం అక్కర్లా మనం ఇద్దరం తిరుగుదాం ఇల్లుళ్ళు ప్రజలకు నువ్వు ఏం చేసావో వాళ్లే చెప్తారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్డ రాజశేఖర రెడ్డి ఏం చేశాడో తెలుగుదేశం పార్టీ ఏం చేశాడో ప్రజలే చెప్తారు నీకు ధైర్యం ఉంటే రా నువ్వు డేట్ పెట్టు నేను వస్తా అని చెప్పాను లేదు నువ్వు డేట్ పెట్టలేకపోతే నేనే పెడతా రా ఇద్దరం కలిసిపోదాం అన్న ఇంతవరకు దానికి సమాధానం లేదు ఉందా ఎక్కడన్నా ఏ రోజన్నా మీ పార్టీ మేనిఫెస్టోనే కాకుండా నీ లోకల్ మేనిఫెస్టో ఒకటి ఇచ్చినావు నువ్విచ్చిన లోకల్ మేనిఫెస్టోలో నువ్వు ఎన్ని హామీలు నెరవేర్చినావు చెప్పు అని అడిగిన దానికి సమాధానం లేదు ఎక్కడన్నా ఉందా ఏ రోజన్నా నేను చేసిన మీ ప్రెస్ లో పెట్టిన వీడియోలు ఇప్పటికి కూడా సాక్ష్యం వాళ్లకు వెళ్ళింటాయి ఏ ఒక్కటి లేదు ఎంత అన్యాయంగా మాట్లాడతావా నువ్వు ఇంత ఘోరమా ఏం చెప్తావు నువ్వు లోకేష్ బాబు గారి గురించి నువ్వు నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతావా ఏం మాట్లాడతాడబ్బా ఒక్కొక్క పాయింట్ వైజ్ వస్తా నేను కూడా ఇప్పుడు దయచేసి మీ ఇది మీడియా ద్వారా ప్రజలకు తెలియాలా ఈయనకు చీటింగ్ అని పేరు పెట్టినందుకు ఈయన మాట్లాడతాడు నేను చీటింగ్ మనిషి అయితే మరి ఈ పార్టీలోకి వచ్చాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 6 సంవత్సరాలు ఉన్నాడట జిల్లా అధ్యక్ష పదవి చేసినాడు ఎమ్మెల్సీ పదవి చేసినాడు మళ్ళీ ఎవరిని చేసింటే నాకు ఈ పదవులు ఇచ్చినారు అన్నాడు ఇది తెలుగుదేశం పార్టీ ఒక కర్మ నేను ఒక రకంగా అనుకోవాలంటే మీలాంటి చీటర్స్ తెచ్చుకోవడమే తెలుగుదేశం పార్టీ ఒక రకంగా ఆ రోజు పొరపాటు జరిగింది మీలాంటి చీటర్స్ తెచ్చుకోవడం మీ చీటర్స్ పార్టీ సపరేట్ ఉండింది పాపం చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి కాబట్టి అందరినీ నమ్మి
अंदर नम्मी अवकाश इटी चीटर्स दी अवसर जरूक तप वेरेदेन ले वर्धन बैंक निजर्ग वर्धन बैंक सभा चक्रपाणि रेडी गारु करेक्ट रिकॉर्डेड अदेमी एवर माफिंग से ओट का रिकॉर्डेड उ सभा वर्धन बैंक ओपन चेसपुर वर्धन बैंक अंटे शिल्पा बैंक अंटे वर्धन बैंक नम्मंडी नायकुडु एमएलए स्थाई नायकुडु जनरल जाग्रत इटी कार्यक्रम मन असल दे कार्यक्रम ओपन एक्ना रेपन एदना तपू जो अभी मनमीद की निंदा आलोचन लेदा नीक डैरक्ट पोना अंत पब्लिट पिचि यादना पब्लिट पिचि रूम मैकल कड़ते आ पब्लिट पिचि अभी जनमका वास्तव में अगर स्टार्ट बैंक प्रधान अचर बालन अने व्यक्ति वैएसआर कांग्रेस पार्टी एसीसीएल अध्यक्ष जिल्लाकु मनसुले वाल मुंदर जन मुंदर एम चेस्तुवी शिल्पा बैंक वर्धन बैंक प्रजल नम्मरा इंतला पेद्द मनिषि एमएलए प्रभुत्वंलो उन्न अंदुलो माट चेप्ते नम्मरा नी माट चेप्पि नम्मी डिपाजिट्लु कट्टनारु ओक्कटि दयचेसि अर्थं चेसुकोवाली आ रोजु कूडा चेप्पिना नेनु ये बैंक अयिना ये सोसैटी अयिना एक्कडन्ना డిపాజిట్ చేసినప్పుడు ఒక 50000 రూపాయలు కడితే సంవత్సరంలో డబుల్ అవుతదా ఎక్కడన్నా సంవత్సరంలో డబుల్ అవుతదా 52000 రూపాయలు కడితే లక్ష రూపాయలు ఇస్తాం అన్నారు అది ఆ సభలోనే నీ మనసులు ప్రచారం చేశారు 50000 కడితే లక్ష ఇస్తారు ఎక్కడన్నా అంటే ఇది మోసం చేయడానికి మీరు ప్రీ ప్లాన్డ్ చేసుకునే ప్లానే కదా పేదవాడు బీదవాడు ఏం ఆశపడతాడు ఎక్కువ డబ్బు వస్తుంటే ఆశపడతాడు జాం ఎందుకు వాళ్ళ పిల్లల చదువుల కోసమో లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ అవసరాలకు అప్పులు కట్టుకోవడానికో ఆశపడతాడు మీరు ఆశలు చూపించి వాళ్ళ దగ్గర దాదాపు మా నియోజకవర్గ ఈసీసీల నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలు వసూలు చేశారు జిల్లా అంతా దాదాపు ఇంకొక 70 కోట్లు వసూలు చేశారు నేను ఇది ప్రూఫ్స్ తో సహా చూపించాను నేనే ఊకే మాట్లాడలేదు నీ వీడియో పెట్టాం ఎంత మంది డిపాజిటర్స్ ఉన్నారు ఈసీసీల నియోజకవర్గం కాకుండా బయట కూడా వాళ్ళందరం తీసుకొచ్చి ప్రూఫ్ చూపించి నీకు పెడితే నువ్వే మాట్లాడతావు ఆ రోజు ఇది నాకే సంబంధం అంటావు ఇంత నిదర్శనాలు నీకు ఇస్తే కూడా నువ్వుగా బుకాయిస్తున్నావు చక్రపాణి రెడ్డి ఈ డబ్బంతా ఎక్కడ పోయింది ఏం కేసు పెట్టినారే వానికింద చీటింగ్ కేసు ఎవర్ మీద ఎవడైతే ఇవిడు ఉన్నాడో ఈ మోసం చేశాడు ప్రజలకి అంటే నువ్వు పై నుండి నీ మనసులతో ఈ పనులు చేపిచ్చి డబ్బులు వసూలు చేసి ఇది త్వరలోనే మళ్ళీ బయటికి వస్తది ఎవడైతే నీ మనసులతో నువ్వు పెట్టించినావో డబ్బులని వసూలు చేసుకొని నీ దగ్గర పెట్టుకున్నావు నీ మనసులు ఆడిన ఆడి నీ మనసులతో నాటకాలు ఆడిచినావు రేపు ఏదైతే నీ మనసులు ఉన్నారో వీడే చెప్తాడు ఆ కాలం కూడా తొందరలోనే ఉంది వీళ్ళ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి కూడా అవి నీ దగ్గరికి చేరిన విధానం వాడే చెప్తాడు నీ మనసులే ఆ కాలం కూడా తొందరలోనే ఉంది కొంచెం ఉండు ఓకే ఒట్టు చక్రపాణి నీ కథ చెప్తా ఈయన క్యారెక్టర్ గురించి చెప్పాలంట బా చక్రపాణి రెడ్డి క్యారెక్టర్ అంటే ఏమన్నా తెలుసా ఆయనకు స్పెల్లింగ్ అని చెప్తాడో ఒకసారి అడగరి క్యారెక్టర్ అంటే స్పెల్లింగ్ చెప్తాడో ఒకసారి అడగరు చదువు రాదు పాట రాదు కదా వాడు పిఏగాడు అని చెప్తే కాగితం ఇచ్చి అది చదువుకోవాలా చెప్పాలా క్యారెక్టర్ అంటే ఒకసారి స్పెల్లింగ్ చెప్పమని ఆయన దానికి ఏదో మీనింగ్ కూడా చెప్పమని ఆయన తెలుస్తుంది ఈయన క్యారెక్టర్ గురించి మనం తెలుసుకోవాలట అంత నిక్క నిజాయితీ నిక్కచ్చిపరుడు ఇంత దరిద్రపు నాయకులకు అవకాశం ఇచ్చేందుకు ప్రజలు బాధపడాలి ఈరోజు ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేస్తే మీరు చేసిన పనేందయ్యా ప్రజలు నట్టేట ఉంచారు ఈయన చెప్తాడు మళ్ళా నేను ఒకటే అడుగుతున్నా ఈ సందర్భంగా వర్ధన్ బ్యాంకులో నిజంగానే నీకు నిజాయితీ నాకు నాకేం సంబంధం లేదనుకుంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ నువ్వు లెటర్ పెట్టు నువ్వు లెటర్ పెట్టు సిబిఐ ఎంక్వైరీకి ధైర్యం ఉంటే నీకు దమ్ము ఉంటే డైల్ లెటర్ పెట్టు నిజాయితీ నిరూపించుకో సిబిఐకి పెట్టు నువ్వే అది నీకు చేత కాకపోతే మేము పెడతాం.
నిజాయితీ నిరూపించుకోవాలి. ఇప్పుడు నీ మీద నింద వేసామని చెప్తున్నావు. నీ నింద నిజం కాదని నిరూపించుకోవాలంటే నువ్వు సిబిఐకి ఎంక్వైరీ చేయి. నువ్వు ఎట్లా వేయలేవు నాకు తెలుసు. నువ్వు సిబిఐకి ఎట్లా వేయలేవు. రేపు ఖచ్చితంగా మేము ఏపిస్తాం. నీ తోలు తీసే టైం తొందరలోనే ఉంది. ఈ డబ్బు ఎవరైతే పైగా దీంట్లో 80% ఎస్సీ సోదరులు ఎస్సీ కుటుంబాలు నష్టపోయిన వాళ్ళు 80% ఎస్సీ కుటుంబాలే ఈ బాధితులు ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ తోలు తీసేది గ్యారంటీ. దీంట్లో నీతో పాటు నీ అనుచరులు మీ కుటుంబం ఎవరో అన్ని మాకు తెలుసు. అవన్నీ రేపు టీకి మిమ్మల్ని ఎక్కడ స్థానాలు ఉన్నాయో మీ జన్మస్థానాలు వేరే ఉంటాయి. రేపు పొద్దున ఆడికి పంపిస్తాం గ్యారంటీ. అది జరిగి తీరుతుంది. ఏం మాట్లాడుతావే జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలను కొన్నాడంట చంద్రబాబు నాయుడు. మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచింది వాస్తవము. తెలుగుదేశం పార్టీలో చేరింది వాస్తవము. డబ్బులకు లాలుచి పడి తెలుగుదేశం పార్టీలో చేరలేదు. నువ్వు అర్థం చేసుకో. ఈరోజు శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా కుటుంబం అంటే ఏందో నియోజకవర్గం కాదు జిల్లా కాదు రాష్ట్రం అంతా చెప్తా. 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. నీలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు మాకు. నీలాగ ఫ్యాక్టరీలు లేవు మాకు. నీలాగ కంపెనీలు లేవు మాకు. ఉన్నాయా? ఈ 40 సంవత్సరాల్లో ప్రజల ఆదరణతోనే మేము ముందుకు పోతున్నాం. మమ్మల్ని కొంటారా? మమ్మల్ని కొనే ధైర్యం ఎవరికి కూడా లేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే మేము ఆ రోజు ఏమడిగినాం సార్ని? మాకు ఈ నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి మీరు మాటిస్తే వస్తాం. ఇదే చెప్పాం. అదే మాట ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. అదే మాట నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమడిగినాం ఆ రోజు మేము? సిద్ధాపురం రిజర్వాయర్ కావాలని అడిగాం. పూర్తి చేయాలని అడిగాం. మాట ఇచ్చినాడు. పూర్తి చేసినాం. ఈరోజు నీళ్ళు ఇస్తున్నాం. సున్నిపెంటలో పట్టాలు ఇవ్వాలని అడిగినాం. శాశ్వతంగా వాళ్లకు హక్కు కల్పించాలని అడిగినాం. 3500 కుటుంబాలకు పట్టాలు ఇచ్చినాం. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఇచ్చినాం. పార్టీలకు అతీతంగా చేసినాం. ఒక్క అవినీతి లేదు. ఒక్క రూపాయి లేదు పేదవాడి దగ్గర. అలాగే ఆత్మకూరు పట్టణానికి డ్రింకింగ్ వాటర్ అడిగినాం. 116 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినాడు. టెండర్లు అయిపోయినాయి. పనులు మొదలుపెట్టే టైంలో మీ ప్రభుత్వం వచ్చింది. ఈ దరిద్రుడు మాట్లాడతాడు మేము కమిషన్ల కోసము పనులు ఆపినామంట. అసలు బుద్ధి ఉందని కొంచెమన్నా బుద్ధి ఉంది? అసలు శాంక్షన్ ఎప్పుడు వచ్చింది? టెండర్ ఎప్పుడయింది? పనులు ఎప్పుడు మొదలైనదన్నా నీకు తెలుసా? అసలు పేపర్ మీద శాంక్షన్లు తేలే మేము ఎప్పుడు? ఊరికే కాగితం మీద తీసుకురాలే. దాన్ని పూర్తి చేయాలనే పద్ధతిలోనే తీసుకొచ్చినాం. మీ ప్రభుత్వం వస్తే ఈరోజు ఎక్కడ ఉంది ఆ ప్రాజెక్టు? ఆత్మకూరుది డ్రింకింగ్ వాటర్ స్కీము మొండిగూడలు కనిపిస్తున్నాయి ట్యాంకులు. ఆత్మకూరులో ఒక్క పైపు దిగలేదు ఇప్పుడు వరకు. వెలగోడు నుంచి ఆత్మకూరుకు డ్రింకింగ్ వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ దాంట్లో పోవాలి. అది ఎక్కడుంది? 4 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడని జరిగిందే? నువ్వు మాట్లాడతావు. శంకుస్థాపనలు చేసిందే, శంకుస్థాపన చేసింది వీళ్ళకి బాగా అలవాటు. వాళ్ళ ముఖ్యమంత్రికి అలవాటే, వీళ్ళ ఎమ్మెల్యేలకు కూడా అలవాటే. చేసిన దానిలో మళ్ళీ చేసుకుంటుంటారు. మేము చేసాం పెద్ద డబ్బా.